అది చూసుకోమంట. నీ పేరు? నా పేరు విజయ్, ఒకలపర్ణం జగదీష్ నా పేరు. నేను కళాశాలలో ఉంటున్నాను. ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విషయంలోకి వస్తే చాలా అవకతవకలతో చిన్న భిన్నంగా నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో చాలామంది యువత వారి యొక్క ఓటును నమోదు చేసుకున్నారు. అందరూ చాలా ఆసక్తితో ఈ యొక్క ఓటును ఒక ఆయుధంగా వినియోగించుకోవడానికి అందరూ సన్నద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ ధోరణిలో చూస్తే చాలా పార్టీలు ఇప్పటికే వారి యొక్క పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, అదేవిధంగా యావత్ యువత ప్రథమంగా నడుస్తుంది ప్రస్తుతం మన జనసేన. జనసేన ఇప్పుడు యావత్ మన భారత్లో మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోన మనకి ఈ యొక్క జనసేన యువకులు కార్యకర్తలు అందరూ వారి యొక్క ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ యొక్క జనసేనకి అందరూ మద్దతు తెలుపుతారని నేను ముందుగా సంఘీభావం తెలుపుతున్నాను. అదేవిధంగా యువత ఒక పార్టీకి ఓటు వేయొద్దా, ఒక నాయకుడికి ఓటు వేయండి. పార్టీకి ఎప్పుడు ఓటు వేయొద్దు, ఒక మంచి నాయకుడికి, మనకి అండగా ఉండే నాయకుడు, పేదల కష్టాలు తెలుసుకునే నాయకుడు మనకి కావాలి. అందుకోసమే యువతకి నేను చెప్పే నా యొక్క ఏ విధంగా పిలుపునిస్తున్నానంటే, నియోజకవర్గంలో మీరు జనసేన పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు కదా, ఏం చూసి ఓటేయాలనుకుంటున్నారు? జనసేన పార్టీకి ఏం చూసాను అంటే, ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సినీ రంగ ప్రవేశాన్ని విడిచిపెట్టి పేదల కొరకై ప్రజల కొరకై ఇప్పటికీ ఉద్యానంలో అతను చేసిన సేవలు అందరికీ తెలిసినవే. అదేవిధంగా అతను ఏ అధికారం లేనప్పటికే ఇంత సేవాభావంతో ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అతనికి ఒక అధికారం, ఒక అండగా నిలబడితే అతను ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు. అతనితో యువత ఎప్పటికీ ఉంటుంది అని మేము విశ్వాసం తెలియజేస్తున్నాము. ఆ ఒక్క ఉద్దేశంతోనే కాకుండా కొత్త వారికి ఒక అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. రాజకీయ పరిస్థితి అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితేనేమి ఇంకా మంచి విజయ పతాకంలో నడుస్తుందని నేను ఆశిస్తున్నానండి. పేరు కేదార్నాథ్ బంగారి. జనసేన పార్టీ ప్రస్తుతానికైతే స్క్రీనింగ్ కమిటీ వేసి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. దానికి ఇప్పటి వరకు అయితే పలాస నియోజకవర్గం నుంచి చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. అది స్క్రీనింగ్ కమిటీ పరిధిలో ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కమిటీ ఎవరినైతే అభ్యర్థిగా నిర్ణయిస్తే పలాస నుంచి వాళ్ళ తరఫున ఎవరు పోటీ చేసిన పార్టీ తరఫున వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయడానికి మా యూత్ అంతా కూడా ఎలవేళ్ళు సంసిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు పలాస నియోజకవర్గంలో జనసేన అనేటప్పటికీ చాలామందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతవరకు గత ప్రభుత్వాలు చాలా ఉన్నాయి, ఎవరు కూడా ఏ సమస్య కూడా తీర్చలేపరు. ప్రస్తుతానికి కొన్ని అతి పెద్ద సమస్య ఏదంటే, మన కేటీ రోడ్లో మన రైల్వే గేట్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి, గత ప్రభుత్వాలు ఎన్నో రెండు ప్రభుత్వాలు మారాయి కానీ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ చేయలేదు. శివాజీ గారు కూడా మొన్న అన్నారు అది కంప్లీట్ అయిపోతుంది ఏదో అయిపోతుందని, ఇంతవరకు అది కంప్లీట్ అవ్వలేదు. దాంతోపాటు ఇక్కడికి వచ్చేటప్పుడు జీడి కార్మికుల సమస్య, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. దాంతోపాటు అలాగే కార్మికులకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ అన్నారు, అది ఎవరు పట్టించుకోలేదు. ఇలా ఇలా చెప్పుకుని వెళ్తూ పలాస నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దీని గురించి ఏ నాయకుడు ప్రస్తావించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే ప్రజా పోరాట యాత్ర ఇచ్చాపురంలో మొదలుపెట్టి పలాస ఎప్పుడైతే వచ్చి ఆయన సింహగర్జించారో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క నాయకుడిలో గుబులు అనేది మొదలైంది. ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పద్ధతిలో కూడా వాళ్ళు లేరు. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు కూడా ఏవి కూడా ప్రజలు నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. జనసేన పార్టీ ఒక నూతన మార్పుతో, రాజకీయ మార్పు తీసుకురావడానికే జనసేన పార్టీ ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ అదే తలవంపుతో వచ్చి ముందుకు తీసుకురావడానికి పార్టీని మాలాంటి ఇప్పుడు అభిమాని పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండే నన్ను ఈరోజు ఒక పార్టీ కార్యకర్తలుగా మార్చారు. అలాగే నాలాంటి చాలామంది రాష్ట్రంలో చాలామంది జన సైనికులు తయారయ్యారు. ఇలాగే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇప్పుడు ఎల్లవేళ్ళలో రెడీగా ఉంటామని తెలియజేస్తాం. పలాస నియోజకవర్గంలో ఇప్పుడు పోతపూర్ణ చంద్రరావుకి, తర్వాత సుజాత పండకి, దుర్గారావుకి టికెట్ ఇస్తాం. ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా పనిచేస్తారా? వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఇచ్చినా పార్టీ తరఫున మేము పార్టీ గురించి పనిచేయడానికి ఎల్లవేళ్ళలో రెడీగా ఉన్నామని మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే సమస్యలుగా ఉన్నాయి తప్ప, అంటే కులం పాలన అని నడుస్తుందని ఇప్పటి వరకు చాలా మంది దగ్గర విన్నాము. అదే నడుస్తుందని మాకు ఇప్పటికి అర్థమవుతుంది. నియోజకవర్గంలో ఎటు చూసినా అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా బాధలు కన్నీరు ఇవే కనిపిస్తున్నాయి తప్ప, ఎవరు కూడా తిథులు వచ్చిన తర్వాత చాలా మంది నష్టం
నష్టపోయారు. ఎమ్మెల్యే గారు అంటున్నారు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిందని అంటారు. కానీ చాలా గ్రామాల్లో ఇంతవరకు కనీసం వాళ్ళకి ఒక సొంత ఇల్లు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సార్. పేరు మళ్ళీ మోహన్ హనుమంతు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పలాసవర్గంలో ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పలాస నియోజకవర్గంలో బాగానే ఉంది. కానీ శివాజీ గారు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంటే ఆయనకి మాత్రం మేము థ్యాంక్స్ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమిటంటే ప్రతి ఒక్క వీలు లేకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, ఎవరో ఒకరి కార్యకర్తలను తీసుకుని వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి ఏదో పని చేస్తామని తెప్పించేసి డైరెక్ట్గా ఏ పని కూడా చేయకుండా వాళ్ళకి 10 సార్లు తిప్పిస్తున్నారు. ఈయన డైరెక్ట్గా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నా ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్తే ఆయన ఆ సమస్యను ఇమ్మీడియట్గా పరిష్కరించే స్థాయికి ఆయన వచ్చారంటే నిజంగా ఆయనకి సెల్యూట్ చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగానే ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. ఎంతోమంది లేబరు ఈరోజు అక్కడికి వెళ్ళి 5 రూపీస్ ఇచ్చి భోజనం చేస్తున్నారంటే అది కూడా ఎక్కడ పెట్టారు, మంచి సెంటర్ పాయింట్లో అది పెట్టడం వల్ల అందరికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి క్యాంటీన్లు పలాస నియోజకవర్గంలో మరి 4వ 5వ కానీ ఓపెన్ చేస్తే ఇంకా పేద ప్రజలకు ఇంకా చాలా అందుబాటులో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. రానున్న 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే కుమార్తె శిరీష పోటీ చేస్తున్నారు కదా, వాటికి మీరు మద్దతు ఇస్తారా లేకపోతే? శిరీష ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీగా 1 సంవత్సరం బట్టి కూడా ఆయన తెలుగుదేశం అధ్యక్షురాలుగా ఆవిడ ఈరోజు కంటిన్యూ అవుతుంది. ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ ఏమిటో ఆవిడ బాగా అవగాహన అనేది చేసుకోవడం జరిగింది. అలాగే ఆయన తండ్రి గారైన శివాజీ గారితో ఆయన చాలా సీనియర్ మెంబర్, ఈరోజు కొన్ని సజెషన్స్ కూడా ఆయన తెలుసుకొని అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆవిడ ఎంతో కృషి చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్గా మా దగ్గరికి మేమేంటంటే ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ప్రతిదీ మన ప్రజల సమస్యలను తీరాలి కాబట్టి ఆ డెఫినెట్గా అది చేసి మాత్రం పెడుతున్నారు. వాళ్ళని 100% వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు. ఈరోజు ఏహెచ్పి గృహాలు ఉన్నాయి. ఈ ఏహెచ్పి గృహాలు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇస్తున్నారు. దానికి పడకుండా వాళ్ళ మీద ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుని పోతుండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, మిగతా ఎక్స్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అబండాలు చేస్తూ వాళ్ళ మీద లేనిపోని బురద అనేది జల్లుతున్నారు. ఈరోజు వాళ్ళకే కానీ సత్తా దమ్ము ఉంటే ఒకసారి మీటింగ్ పెట్టమండి, ఎవరు ఏమిటి అనేది తెలుస్తాం. ఇలాంటి మృద జల్లే కార్యక్రమాలని చేయకుండా ఉన్ని కార్యక్రమాల వాస్తవం అనేది ఒప్పుకోవాల్సిందిగా నేను సభకంగా కోరుతున్నాను. సన్యాసం ఏం చేస్తుంటావు? రైతు పని, కూలి పని, పథకాల పని. చంద్రనాయుడు బాబు ఇచ్చింది, చంద్రనాయుడు బాబు మాకు ఇచ్చిన పథకాలు అన్నీ బాగున్నాయి. అన్నిటి మీద మేము బతుకుతున్నాము, అతని మీదనే బతుకుతున్నాము. చంద్రనాయుడు బాబే మా పెద్ద కొడుకు. పెన్షన్లు అంతున్నాయా? పెన్షన్లు ఉన్నాయి. అంతున్నాయి. ఫస్ట్ తారీఖు 15 అందిపోతాయి, తర్వాత పశు కుంకాల డబ్బులు అందిపోతున్నాయి. అందిపోయి మళ్ళీ ఇప్పుడు 10,000 వేసుకోండు, అవి కూడా జమ ఇచ్చేసుకున్నాము. ఒక ఆడి నుండి అమలు పడి నుండి ఇస్తాను. చంద్రనాయుడు బాబువే మాకు పెద్ద కొడుకు. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది శివాజీ గారు? శివాజీ గారు పర్వాలేదండి, ఇక్కడికి 5 సంవత్సరాలు అంతా పర్వాలేదు. కాకపోతే ఇప్పుడు మాకు రోడ్లు వేసేస్తే అన్ని ఇచ్చేసినట్టుగా ఖాళీ రోడ్లు అయిపోయింది. మా బిల్డింగ్లు అన్నీ మొత్తం బిల్డింగ్లు అనుకున్న వాళ్ళు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో శివాజీ గారు శివాజీ కూతురు శిరేష్ మేడంకి మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం. అది మాత్రం గ్యారంటీ. కొందరు ఆవిడకి ఎత్తెత్తమా పల్లెలకి ఎత్తమా అనేసి ఈ పక్క రాజకీయంలో ఆ పక్క రాజకీయంలో అంటారు. కానీ మాకు శివాజీ అదే ఆ మేడమే మాకు చూసుకోండి. మేము చంద్రనాయుడు బాబుకే ఓటేస్తాం. ఇప్పుడు కాదు, మా అత్త ముందు 15 సంవత్సరాలు ఆవిడకే వేస్తాము, ఆవిడ వెనక తిరిగాము కూడా. మేము ఊరూరు తిరిగి ఆవిడకి మొన్న మేము గెలిపించాము, ఆవిడకే వేస్తాము. నా పేరు రాములమ్మ. మీరేం పని చేస్తున్నారు? కూలి పని. పర్వాలేదు, బాగానే ఉందా? బాగానే ఉంది. మీకు ప్రభుత్వ పథకాలు ఏమన్నా అన్నీ అందుతున్నాయి, పింఛన్లు అందుతాయి, రాసన అందుతుంది,
మరి అన్నీ బాగున్నాయి. చంద్రానికి ఓటు ఇస్తాము, సిరాసమ్మకు ఓటు ఇస్తాము, గెలిపిస్తాము, అంతా మాకు బాగున్నది. ఈసీ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చి ఆయన ఎలాంటి వాడు ఏంటి? ఈసీ గారు అంటే శివాజ్ వచ్చినే బాగుంది, శివాజ్ అల్లుడు అల్లుడు వచ్చినే బాగుంది, పర్వాలేదు, చేస్తాము, ఆయమ్మకే గెలిపిస్తాము. మాకు అన్నీ మాకు రోడ్లు గీట్లు అన్నీ వస్తాయి, మాకేం పర్వాలేదు, ఆయమ్మకే గెలిపిస్తాము.